बीजेपी का मजहबी जुनून पैदा करने के सिवा कुछ नहीं आता। करीमनगर के जलसे आम से चीफ मिनिस्टर केसीआर का खिताब। चीफ मिनिस्टर व सदर बीआरएस केसीआर ने कहा है कि बीजेपी को मजहबी जुनून के सिवा कुछ नहीं आता। चीफ मिनिस्टर ने करीमनगर की आवाम को मशवरा दिया है कि वो इस इंतखाब में बीजेपी को मुनासिब सबक सिखाए। इस मुल्क और रियासत में हिंदुज्म के नाम पर तफरुखा पैदा करने पर बीजेपी को शदीद तनकीद का निशाना बनाया। चीफ मिनिस्टर केसीआर ने करीमनगर हलके में मुनक़िदा बीआरएस पर्चा आशीर्वाद सभा में शिरकत की और बीआरएस उम्मीदवार गंगुला कमलाकर की तायीद में मुनक़िदा इंतखाबी जलसे आम से खिताब किया। वजीर आजम नरेंद्र मोदी ने इस मुल्क को 157 मेडिकल कॉलेजेस दिए हैं, लेकिन एक भी कॉलेज तेलंगाना को नहीं दिया। मैंने 100 खत लिखे। हम भी इस मुल्क चलाने वाली रियासतों में से एक है। हम टैक्स अदा कर रहे हैं। मैंने पूछा क्यों नहीं दिया। कम से कम एक कॉलेज नहीं दिया गया, लेकिन हमने अपनी तरफ से मेडिकल कॉलेजों की मंजूरी दी है। कांग्रेस दौरे हुकूमत में साबिक जिला करीमनगर में कोई मेडिकल कॉलेज नहीं था, लेकिन बीआरएस हुकूमत के बाद 4 मेडिकल कॉलेज कायम किए गए। ये आपकी आंखों के सामने की हकीकत है। कांग्रेस के 50 सालों में एक भी मेडिकल कॉलेज नहीं बना। मोदी ने नहीं दिया। हम हर जिला में एक मेडिकल कॉलेज बना रहे हैं। चीफ मिनिस्टर केसीआर ने कहा कि तेलंगाना हर साल 10,000 डॉक्टर्स बन रहे हैं। नरेंद्र मोदी प्रधानमंत्री ఈ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు. ఒక్క కాలేజీ కూడా మన తెలంగాణ నోసుకోలేదా? మేము 100 ఉత్తరాలు రాసినాం. మేము రాష్ట్రమేనా, మేము పన్నులు కడుతున్నాం. ఈ దేశాన్ని సాధే రాష్ట్రాల్లో మేము 5-6 రాష్ట్రాల్లో మేము ఒకలము. మాకెందుకు ఇవ్వ మెడికల్ కాలేజ్ అంటే ఇయ్యలే ఒక్కటి కూడా, కనీసం ఒకటి కూడా మర్యాద కన్నా ఒకటని ఇవ్వాలి. 100 ఉత్తరాలు రాస్తే కూడా ఇయ్యలే. ఆయన ఇయ్యలేదని మనం నారాజు కాలే. మనం సన్నాసి కాదు కదా. ఆయన ముఖం మీద కొట్టినట్టు కరీంనగర్ జిల్లాలో 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క గవర్నమెంట్ కాలేజీ లేకుండా పాత కరీంనగర్ జిల్లాలో. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో 4 మెడికల్ కాలేజీలు వచ్చినాయి గవర్నమెంట్లో పాత కరీంనగర్ జిల్లాకు. మీరందరూ చూస్తా ఉన్న మీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యం ఇది. 50 ఏండ్ల కాంగ్రెస్ జమానాలో ఒక్కటి రాలే. ఇలా 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ప్రతి జిల్లాకు ఒకటి పెట్టుకుంటా ఉన్నాం. 33 మెడికల్ కాలేజీలు పెట్టుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసేంత సామర్థ్యానికి పెరిగింది. అలా ఇది 10 ఏండ్లు జరిగిన ప్రగతి. అయితే నరేంద్ర మోడీ బీజేపీ ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే. ఇంకొకటైతే మరీ దారుణం. చట్టం ఉన్నది, పార్లమెంట్లో పాస్ చేసిన యాక్ట్ ఉన్నది. ఏది నవోదయ విద్యాలయాల గురించి, ఎన్ని జిల్లాలు ఉంటే ఆ రాష్ట్రానికి అన్ని నవోదయ స్కూళ్ళు పెట్టాలి, యాక్ట్ ఉంది. ఇట్లా యాక్ట్ ఉందా, నువ్వు యాక్ట్ ఉల్లంఘిస్తున్నావు అని నేను పర్సనల్గా చెప్పినా, ఉత్తరం రాసినా, మన ఎంపీలు గడబడి చేసిండ్రు పార్లమెంట్లో, వందల సార్లు అడిగినాం. ఒక్కటంటే ఒక్క నవోదయ మెడికల్ కళాశాల మనకి ఇయ్యలే ఒకటి కూడా. ఒక్క మెడికల్ కాలేజీ అయినటువంటి ఒక్క నవోదయ పాఠశాల చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఒక్కటి కూడా ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కరీంనగర్ వాళ్ళు ఇదివరకే గోల్మాలే మీరు ఓట్లేసారు. 5 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడున్న ఎంపీ ఉన్నది ఎట్లున్నది? ఏ విధమైన పద్ధతి ఉన్నది? వాళ్ళ సంస్కారం ఏంది? వాళ్ళ మాటలు ఏంటి? వాళ్ళ పద్ధతి ఏంది? వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ టౌన్ను స్మార్ట్ సిటీలో పెట్టించండి. ఆయన పోయి పర్సనల్ లేదు అన్నాడు. నా నియోజకవర్గం నా కేంద్రం అని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టించండి. ఇప్పుడు స్మార్ట్ లేదునా, బోటు లేదు, ప్రజలు లేరు, ఏం లేదు, వాటిదే బొబ్బ. మసీదులు తవ్వుదామా, గుళ్ళు తవ్వుదామా? ఇదా మసీదులు తవ్వటోడు సిపాయా ఈ దేశంలో? ఎవడైనా తవ్వుతాడా మసీదులు? సంస్కారం వాళ్ళు చేసే పనేనా అది? ఏంటంటే ఒక హిందూ అని, హిందూ మతం అని పేరు పెట్టి గోల్మాలు దింపి కొట్లాటలు పంచాయతీలు, ఇదా దేశానికి కావాల్సింది? దేశానికి ఏం కావాలా?